డిగ్రీ చదువులు పూర్తి చేసిన లక్ష మంది యువత భవిష్యత్తును వాలంటీర్ పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు వచ్చి ఉంటే వాలంటీర్గా కాకుండా మంచి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. నియోజకవర్గ ప్రజలు ఘోరంగా ఓడించిన కాకాని మరలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదన్న సురేష్ నాయుడు మాజీ మంత్రి కాకానిపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, అక్బర్, మస్తాన్, సుమన్, కిరణ్, కిషోర్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కని వెనయ్య ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కుటుంబానికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడాల. అటువంటిది ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇటీవల చూసాం. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారో అదేవిధంగా మొదటి నెలలోనే మొదటి విడతనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు 3 నెలలకు సంబంధించి 1,000 లెక్కన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కాబట్టి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ప్రతి ఒక్క జన సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే విషయానికి వస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి లేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి నున్నంగా గుండుగా పొగడు కొట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి సిగ్గు శరం లేకుండా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏందాయంటే, మేము వాలంటీర్లను పెట్టుకొని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మీరు వాస్తవంగా కడుపు కన్నం తినుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, మీరందరూ కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, 2,50,000 మందిని డిగ్రీలు చేసి, బీటెక్లు చేసి అన్యాయంగా 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వాలంటీర్ ముద్రతో వేసి 5,000 జీతాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం. అదే కంపెనీలు వచ్చింటే 20,000 నుంచి 30,000 వరకు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి ఆర్థికంగా బలపడిండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎటు పోవాలా, ఏం చేయాలా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి. మీరు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం, మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం, మీరు రైతులకు చేసినటువంటి అన్యాయం, యువతకు చేసినటువంటి ద్రోహం చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం. 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఈ రాష్ట్రం 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు రాబందుల బారి నుంచి కాపాడుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 3 పార్టీలు కూడా ఏకమై ఇలాంటి అవినీతి పనులు తరిమి కొట్టి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, అందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, చుట్టు లేకుండా సూటిగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం ఇలాంటివి తగదు. ప్రతిపక్షంలో ఆయన కూడా మంత్రిగా 3 సార్లు చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1 సారి ఎమ్మెల్సీగా చేశారు. మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా కళ్ళకి కట్టినట్లుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసో లేదో, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నేను తాగలేదు అనుకుంటుంది, కానీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 16,288 ఓట్లు వేసి ఓట్ల మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మిమ్మల్ని గతంలో 1,05,000, 1,13,000 చిల్లర ఓట్లతో మాత్రమే గెలిపించారు. మీకు ఇప్పటికి కూడా సిగ్గు రాకుండా ఇప్పటికి కూడా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖని ఎంత దిగజార్చే విధంగా చేశారో, మీ యొక్క పరిపాలనలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ఏ విధంగా ఆదుకోలేకపోయారో అన్నీ కూడా కళ్ళక కట్టినట్లుగా ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరం లేదని చెప్పి మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడించారు. ఇంకా జీవితంలో మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఇంత భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కళ్ళక కట్టినట్లు చూపించారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు కోట్ల రూపాయలు అవినీతి చేసి పొగడ కొట్టుకొని గుండుగా దూకొని కరోనా ప్యాలెస్ కట్టుకొని
ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లినట్టుగా ఉంది ఈరోజు. కాబట్టి ఇకనైనా సిగ్గు తెలుసుకొని ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి 2 సార్లు నేను గెలిస్తే నేను ఏం చేశానని చెప్పి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అదేవిధంగా విషయానికి వస్తే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.